బిగ్ బాస్ లో ఒకే ఒక్క వారం మిగిలి ఉండడంతో ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుండి క్యాంపెయిన్ మొదలు పెట్టాల్సిందిగా కంటెస్టెంట్స్ ని కోరారు నాని. మీకు ప్రేక్షకులు ఎందుకు ఓటు వేయాలి, మిగిలిన కంటెస్టెంట్స్ కంటే మీరు ఎందుకు బెస్ట్ అనే విషయాన్ని చెప్పాలంటూ మొదటగా కౌశల్ తో ప్రారంభించారు. తన క్యాంపెయిన్ ను కథతో వివరించారు కౌశల్. కథ ఏంటంటే, అనగనగా ఓ రాజ్యం, ఆ రాజ్యానికి ఓ రాజు, కానీ ఆ రాజ్యానికి వారసుడు మాత్రం ఉండడు. దీనిపై ఆలోచించిన రాజు నక్షత్రం అనే జట్టుని ఏర్పాటు చేసి రాజ్యం మొత్తం తిరిగి కండబలం, గుండెబలం, బుద్ధిబలం ఉన్న 16 మంది వీరుల్ని వెతికి పట్టి తీసుకురావాలంటారు. రాజు ఆదేశాల మేరకు ఆ జట్టు 16 మందిని వెతికి పట్టి తీసుకొచ్చి రాజు ముందు ప్రవేశపెడతారు. ఆ వీరుల ముందు ఓ పులి బోనులో ఉంచి ఆ పులి బయటకు విడిచిపెట్టిన తర్వాత ఎవరైతే దాన్ని బంధించి పట్టుకుంటారో వాళ్లని రాజ్యానికి రాజును చేయడం మాత్రమే కాకుండా నా కూతుర్నిచ్చి పట్టాభిషేకం చేస్తానంటారు. అందులో ఒక్కడు తప్ప మిగిలిన 15 మంది జట్టుగా ఏర్పడి ఆ పులిని పట్టుకోవాలనుకుంటారు. కానీ మిగిలిన ఒక్కడికి ఆ పులి కన్ను తప్ప ఇంకేమీ కనిపించవు. తన కసి పట్టుదలతో పులిని వేటాడి పట్టుకోవాలని కసితో పోరాడతాడు. ఇది గమనించిన మిగిలిన వేటగాళ్లు, మనం వేటాడాల్సింది పులిని కాదు, ఆ పులిని వేటాడుతున్న ఒక్క వేటగాడిని అంటూ ఆ వేటగాడిపై వరుస బాణాలు వదులుతారు. ఆ బాణాలు తగిలి ఒరిగిపోతాడు వేటగాడు. రక్తం కారుతున్నా తన వేటను ఆపేయడు. ఈ పోరాటాన్నంతా జనం చూస్తూ ఉంటారు. ఆ జనం మధ్యలో ఉన్న లల్లి అనే 2 ఏళ్ల పాప, లే నువ్వు పోరాడు అంటూ ప్రోత్సహిస్తుంది. ఆమెతో పాటు జనం కూడా లేచి పోరాడాలని ప్రోత్సహిస్తారు. జనం స్పందన చూశాక మిగిలిన వేటగాళ్లు కూడా లే అంటూ కేకలు వేస్తారు. ఆ శబ్దం ఆ వేటగాడిలో చలనమిస్తుంది. గుండెల్లో గుచ్చుకున్న బాణాలను తీసి పులిని పట్టుకుంటాడు. చివరికి ఆ పులి అతడికి లొంగిపోతుంది. రాజు ఆ వేటగాడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేస్తారంటూ ఈ కథలో ఆ వేటగాడిని తానే అని, మిగిలిన జట్టు సభ్యులు మిగిలిన కంటెస్టెంట్స్ అంటూ ఎప్పటిలాగే రోల్ రేడా, దీప్తి, తనీష్, సామ్రాట్, గీతా మాధుర్లపై విమర్శలు గుప్పించారు. ఫైనల్ గా ఈ బిగ్ బాస్ టైటిల్ వేటలో ఆట నాదే, వేట నాదే, బిగ్ బాస్ టైటిల్ నాదే అంటూ చెప్పకనే చెప్పాడు కౌశల్. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.